నిన్న మొన్న మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా? హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని. నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెడై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిండు. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి, నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసి, ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బల్సినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే, వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా, న్యాయ స్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పింది. కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ కొలగొట్టుకో బీదోళంగా కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదో మేము చాలా న్యాయంగా, చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల, కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల, అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడిందో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలా. అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి. వారు ఏం మాట్లాడిండ్రు గతంలో, ఉన్న పళంగా వాళ్ళని నిరాశ్రయలం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? గతంలో వారే మాట్లాడింది కదా, వారికి నోటీసులు ఇవ్వండి, పెనాల్టీలు ఇవ్వండి, గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి. ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి? నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మరి పాత కట్టడాల విషయం ఏంది? నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు. మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి. కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు. చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి. మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏండ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టాలను కూడా కూలగొడతారా? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్ని అంతా బెంబేలు ఇచ్చేసి, హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ యొక్క అభివృద్ధే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరన్నా కొత్త కంటే ఏం జరుగుతుందో ఏందో ఉన్న భవనాలు ఉంటాయా పోతా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాలే, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు. అంతకంటే వేరే లక్ష్యం ఏం జిల్లా కనబడతలేదు. కేవలం ఈరోజు టోటల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కన కర్ణాటక, తర్వాత తెలంగాణ. ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి. ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి. దాంట్లో భాగంగానే ఇవాళ అదరా బాదరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళకి కావాల్సిన వాళ్లకు టెండర్ లోపలే ఇచ్చుకోవడము, లోపలే వాళ్లకు ఆ ప్రాజెక్టులను కట్టబెట్టడము, కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతకు మించినటువంటి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ, ఒక పక్క పేదవాళ్ళకి వేసిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, రైతులకు వేసిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, చొరవలేదు కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము, ప్రాజెక్టులు ఇవ్వడము, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అనురాయులకు ఇచ్చుకోవడము, వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము, ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు కేసీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా? ఈరోజు మీరు చేస్తున్నది ఏంది?